వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలెపట్టి సుబ్బానాయుడు ఆరోపించారు. ఎప్పుడెప్పుడు ఈ సైకో ప్రభుత్వం పోతుందా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అవుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఒకటో వార్డులోని అడవిరాజుపాలెంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మాలెపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలు, అభివృద్ధి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎంతో సౌమ్యుడు అని రెండుసార్లు అవకాశమిస్తే అభివృద్ధి చేయకపోగా సమస్యలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే త్రాచుపాము లాంటోడని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, నాయకులు మంచాల ప్రసాద్, బోట్లగుంట శ్రీహరినాయుడు, మాల్యాద్రి, అక్కిలిగుంట సూరి, మహిళా శక్తి నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఒకటవ వార్డు కావల్ మున్సిపాలిటీలో అడవిరాజుపాలెంలో ఈరోజు ప్రారంభించాం. జనాల్లో ఎక్కడలేని స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు మనసులో ఉంది. ఎక్కడికి వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా మా కారు కనపడితే ఆనందం చెప్పడానికి లేదు. వాళ్ళ ఆనందం మనసులో మనం చెబితే రాదు. అది ఏమైనా ఎప్పుడు పోతుందిరా ఈ సైకో ప్రభుత్వం, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, మా బాధలు పోతాయని ప్రజలు ఎదురు చూస్తారు. ఈరోజు ఒకటో ఓటుకు వచ్చాం. ఆ రోజు మేము వేసిన రోడ్లే, మేము కట్టిన ట్రైన్లే, చారీడు మట్టేశాం చెప్పండి. ఏమైపోయినాయి నిధులు? ఇలా నీళ్ళకి అల్లాడిపోతున్నారు. మన 10 రోజులు నీళ్లు లేకుండా అలవటించిపోయారు ప్రజలు. పట్టించుకునే నాదులు లేడు. ఒక పైపు రిపేర్ అయితే 10 రోజులా? కావలిలో 100,000 జనాభా ఉంది. 100,000 జనాభా ఏమైపోవాలి అంటే వాళ్ళకి ప్రజలు అంటే అంత చిన్న చూపు. వాళ్ళకి నిద్రలేస్తే గ్రావెలు, ఇసుక ఎక్కడ భూములు ఉన్నాయా, కబ్జా చేద్దామా, ఇది తప్పితే వైసీపీ ప్రభుత్వానికి 2 ఆలోచనలు లేదు. ప్రతి నెల ఈ కుటుంబానికి 6,000 వచ్చిన 5 సంవత్సరాలు ఇస్తాం. 6,000 30,000 మనం ప్రతి ఇంటి కూడా వివరంగా చెప్పాలి. ఈ పథకాలు వాళ్ళకి అందిందాక మనం పనిచేయాలి. ఈరోజు చెప్పుకోవడం కాదు, దీనికి వస్తున్నాయి చెప్పినట్టు జరుగుతుంది. బాండ్ అంతే మనం నిరూపించుకోవాలి, నిరూపించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ, ఇందులో సందేహమే లేదు. బాబు గారి తరఫున అన్ని కూడా మీరే ఇవ్వాలి, పంచాయతీ మొత్తం కూడా. బాబు గారి తరఫున మీరే ఇస్తారు, మనమే ఇస్తున్నాం. మేము రేపు మేమే చేస్తాం, మనందరం చేస్తాం. ప్రతి కుటుంబానికి అన్ని అందేటట్టు చేస్తాం. మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిందాక నిద్రపోయే పని లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాష్ట్రం బాగుపరుచుకోవాలి, అది మనకి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.